అవతీరుగనున్నవే తల్లి మా తెలంగాణ. అలుపు సొలుపుల సెమట పాటల కలుపు తీస్తూ ఉన్నవే తల్లి నా తెలంగాణ. గుడిసె నీది గొంగడి నీది గుడి బతుకే నీదిలే తల్లి నా తెలంగాణ. ఎటిదానిని తెలివితోటి ఆనాడు ఆంధ్రులు మోసం చేసిరు ఎటి తల్లిని చూసి. ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పచ్చి స్వార్థ పరులు మళ్ళీ తెలంగాణ తల్లిని మోసం చేసే రోజులు వచ్చినాయి అన్న. ఎడిదానిని తెలివితోటి నిట నిలువున ముంచిరే. ఎన్ని స్కీములు ఎన్ని స్కీములు ఎన్ని పథకాలు చెప్పిరన్న. ఒక పుస్తకం తిప్పితే వచ్చినాయి కదా, ఎన్ని వచ్చినాయి? 400 అని ఎవరంటారే? అందరు అనాలి. ఎవరంటారు 420? ఎవరు 420 పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా ఎడ్డిదానిని మన తల్లిని మన తెలంగాణ తల్లిని మోసం చేశారన్న. ఎడ్డిదానిని తెలివితోటి నిట నిలువున ముంచిరే తల్లి నా తెలంగాణ. గుడిసె నీది గొంగడి నీది గుడి బతుకే నీదిలే తల్లి నా తెలంగాణ. మోసపోయిన తెలంగాణ తల్లిని అంగట్లో ఆగమైన తెలంగాణ తల్లిని దరియేర్చేది ఎవరన్నా? ఎవరు దరియేర్చరే? ఎవరు దరియేర్చాలి? జై తెలంగాణ అంటున్న కొడుకులు మాత్రమే దరియేర్చాలి. ఆ పెద్ద కొడుకు ఆ సారు మాత్రమే అంగట్లో ఆగమైన తల్లిని మళ్ళీ ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సారుతో నడవాల్సిన బాధ్యత మనందరి మీద. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ వెనక కోరస్ పాడాలన్న. అంగడిలో ఆగమైన అవ్వతీరుగనున్నవే తల్లి నా తెలంగాణ అనాలందరు అంటారు కదా. అంగడిలో ఆగమైన అవ్వతీరుగనున్నవే తల్లి నా తెలంగాణ. అంగడిలో ఆగమైన అవ్వతీరుగనున్నవే తల్లి నా తెలంగాణ. రెండు సార్లు తెలంగాణ తల్లి నా తెలంగాణ. అలుపు సొలుపుల సెమట పాటల కలుపు తీస్తూ ఉన్నవే నా తెలంగాణ. ఎడ్డిదానిని తెలివితోటి ఇట్ట నిలువున ముంచిరే నా తెలంగాణ. మన తెలంగాణ తల్లిని నిట్టలిని ముంచినటువంటి ద్రోహుల్ని ఇలా తరిమి కొట్టాల్సిన రోజులు దగ్గర పడ్డాయన్నా. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. ఈ ఎంపీ ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ బీజేపీ చేసినటువంటి మోసాల్ని ఏం చేయాలన్నా? బండ కొట్టాలి. జై తెలంగాణ నినాదాన్ని గుండె కత్తుకున్న పార్టీ గులాబీ జెండా పార్టీని మాత్రమే భారీ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉండగా మనం గుర్తియ్యాలి. మన రైతన్నలకు కూడా, రైతన్నలు దుఃఖపడుతున్న రోజులు కూడా గుర్తియ్యాలి. ఇలా ఎండిన గోసలు ఎంత దుఃఖంతో అల్లాడుతున్నారో ఆ బతుకుల్ని మళ్ళొక్కసారి మనము అందరం ఆ బాధలో ఉన్న కష్టాల్లో ఉన్న బిడ్డలందరం కూడా ఐక్యం కావాలి. నిన్న ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో మాట్లాడుతున్న ఒక శల్య చెప్తా ఉన్నది, ఏమో మార్పు వస్తుంది మార్పు వస్తా అనుకుంటే గంటకొక్కసారి కరెంటు పోయి మార్పు వచ్చిందన్న అని చెప్తున్నది. గడికొక్కసారి కరెంటు పోతున్నది, ఎప్పుడు పోతుందో తెలుస్తుంది. అలా చిన్న పిల్లగాడిని బాత్రూమ్ తోలిందట లైట్ వేసి. చిన్న పిల్లగాడు కదా, లైట్ వేసింది బాత్రూమ్ లో తోలింది. ఆ పిల్లగాడు డోర్ పెట్టుకుని బాత్రూమ్ లో కూర్చున్నాడు. సడన్లీ కరెంటు పోయింది. వమ్మనే వమ్మని అనుకుంటే ఏడ్చి పెట్టినాడు. ఏమైందో నా కొడుకు అని చూసే వరకు కరెంటు పోయింది. భయపడ్డాడు పిల్లగాడు సీకట్ల. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తెలంగాణ గడ్డ మీద దాపురించినాయంటే ఏ రోజుల్ని మనం పోగొట్టుకున్నామో ఆ రోజుల్ని మనం మళ్ళొకసారి తెచ్చుకోవాలన్నా. ఏం చేయాలి? చెప్పిన ఓటే ఆమెనే చెప్తుందే. నేను అన్నా పొరపాటు చేసిన తప్పైంది, పొరపాటు చేసిన వాళ్ళ ఇంట్లో మనవాడ ఏదో కళ్యాణ లక్ష్మ అన్నాడు, దాంతో తులం బంగారం ఇస్తానన్నా. మా చెల్లెకి ఇంకా పెళ్లి కాలేదు, తులం బంగారం వస్తుందేమో అనుకుని మోసపోయినన్నా వాళ్ళ ఇంట్లో పిరిగల మళ్ళీ ఓటు ఏరయ్య వాళ్ళకని చెప్పి చెప్తా ఉన్నది. ఈడ ఈడ ఉన్నోళ్ళు కూడా బరాబర్ ఉంటారే. ఈడ ఉన్నోళ్ళు ఇంటిలో పోయి చెప్పి రావాలి. చెప్తామన్నా జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్. మళ్ళీ మధ్య మధ్యన మనల్ని మాట్లాడతారు, తర్వాత మన తమ్ముడు పాట పాడతారు.